మొగులు చేస్తోంది, వాన చినుకులు కూడా పడుతున్నాయి, వడ్ల పైసలేవో రాకపాయే. వడ్డీ షౌకారికి కట్టేదెట్లా, లాగోడికి డబ్బులెట్లా? ఇలా రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అతివృష్టి అనావృష్టితో నష్టపోయినా చివరకు తక్కువ దిగుబడితో అప్పులు కట్టుకుందామనుకున్న రైతులకు మార్కెట్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఐకేపీ మార్కెట్ యార్డులో వడ్లమ్మి నెల దగ్గరకొచ్చినా రైతులకు అకౌంట్లో డబ్బులు జమ కావటం లేదు. కరీంనగర్ జిల్లాలో రైతుల దైన్య పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. నారు పోసింది మొదలుకొని ధాన్యం చేతికొచ్చే వరకు రైతన్న కష్టాలు నష్టాలు అన్నీ ఇన్ని కావు. వీటికి తోడు మార్కెట్లో అమ్మిన వడ్ల డబ్బుల కోసం అన్నదాతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుంది. కరీంనగర్ జిల్లాలోని రైతుల పరిస్థితి మరీ దైన్యంగా మారింది. మార్కెట్లో వడ్లమ్మి సుమారు నెల రోజుల వరకు గానీ అకౌంట్లో జమ చేయడం లేదు. కరీంనగర్ జిల్లాలో పిఏసీఎస్ డీసీఎంఎస్ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 1770 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1750 రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ఈ సీజన్లో జిల్లాలోని 15 మండలాల్లో 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 39,000 మంది రైతుల వద్ద 218,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు 386 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇందులో 174 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 200 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నా పేరు యాస్ సంపత్, మాది ఎలిగందల గ్రామం, కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండల్. మేము 20 రోజుల కింద వడ్ల అమ్మినాము, ఇంతవరకు డబ్బులు పడలేదు మాకు. గవర్నమెంట్ 48 గంటలలోపు డబ్బులు వేస్తా అన్నారు అకౌంట్లలో. ఇవరకు కూడా మాకు 20 రోజులు డబ్బులు లేవు. మాకు ఇప్పుడు పెట్టుబడికి ఖర్చులు కావాలంటే 1 రూపాయి కూడా లేకుండా అయిపోయింది. చేతులలో అన్నీ పెట్టేసినాం, ఇప్పటికీ ఉన్నాయి. మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తీసేసి మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవాల్సింది. ట్రాక్టర్ దున్నడానికి, పత్తి విత్తనాలు కొనడానికి, అన్నీ తెచ్చుకోవాలని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు చేసి మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాం. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు అకౌంట్లో డబ్బులు కొట్టగలని కోరుతున్నాం. కరీంనగర్ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు ఈ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి అమ్ముతున్నారు. ధాన్యం అమ్మి 25 రోజులు గడిచినా డబ్బులు తమ ఖాతాలో జమ కావడం లేదని రైతులు వాపోతున్నారు. వానాకాలం పంట సాగు పెట్టుబడికి డబ్బులు ఇలా అని దిగులు పడుతున్నారు. నా పేరు మంద చంద్రయ్య, ఎల్లగందల గ్రామం, కరీంనగర్ జిల్లా. ఇప్పటికి 25 రోజుల వడ్లు మేము జోకి, ఇంతవరకు డబ్బులు లేవు. మళ్ళీ దున్నుకునే టైం వచ్చింది మాకు. ఇప్పుడు మళ్ళీ అప్పులు చేసి చేసుకునేది పరిస్థితి వచ్చింది. అయినా కానీ అప్పులు ఇప్పుడు ఎవరు కూడా ఇస్తలేరు. మాకు ప్రభుత్వం అనేది మా డబ్బులు పడతాడు, తొందరగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మార్కెట్లో ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న సివిల్ సప్లై అధికారులు కార్యాచరణలో మాత్రం చూపడం లేదు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బకాయిలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు.